9:30 అయిపోయింది, అందరూ తినేసి ఉంటారు మేబీ. హౌ ఆర్ యూ నిత్య? ఐమ్ టోటలీ ఫైన్ అండ్ హ్యాపీ. నేను చాలా బాగున్నాను. ఆడియో నిన్న తినేశాను. అందరికి నమస్కారం. సో ఆల్రెడీ మీకు అందరికీ చెప్పాను, ఒక వీడియో రిలీజ్ చేసి క్లారిఫికేషన్ కూడా ఇచ్చాను. భార్గవ్ కేస్కి నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను చాలా హ్యాపీగా ఫ్రీగా ఉన్నాను. అండ్ ఇప్పుడైతే మా హౌస్లో ఉన్నాను, ఇది మా హౌస్. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఉన్నారు మా ఇంట్లో. అండ్ ఇంకా వ్యూయర్స్ అలా మీమ్స్ అవి చాలా వరకు తగ్గాయి. అండ్ నేను వీడియో పోస్ట్ చేయడం వల్ల చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా ఫస్ట్ టైం ఇంత మంచి రెస్పాన్స్, ఇంత ఎక్కువ రెస్పాన్స్ రావడం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్స్ అండి. నా లైఫ్లో నిజంగా ఫస్ట్ టైం ఇంత ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఇవాళ. అలా అన్నమాట. నా వెనకతలు చాలా మంది నిలబడి నాకు చాలా హెల్ప్ చేశారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నేను ఈ లైవ్కి రావడంకి కారణం ఏంటంటే చాలా మంది ఇంకా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో అందువల్ల రావడం జరిగింది. సో క్లారిఫికేషన్ ఇద్దామని మళ్ళీ వచ్చానన్నమాట. నాకు భాగ్యంకున్న రిలేషన్ గురించి చెప్పడానికి వచ్చానన్నమాట. ఎస్, యాక్చువల్లీ భార్గవ్ మాకు 2019 జూన్లో సుమంత్ అని కామన్ ఫ్రెండ్ ఉన్నారన్నమాట తనకి నాకు. సో తను ఇన్స్టాగ్రామ్లో ఏదో పోస్ట్ చేయడం వల్ల నేను, అంటే సుమంత్ అనే అబ్బాయి ఆ పోస్ట్కి కామెంట్ చేసి నన్ను ట్యాగ్ చేశాడనమాట. దానికి ముందు నేను కంచర్పాలెం మూవీ చేయడం వల్ల నాకు ఒక ఫేమ్ ఉండడం వల్ల మేము అప్పుడు కలవడం జరిగింది. అండ్ దెన్ మేము ఒక 3 వీడియోస్ చేద్దామని అనుకున్నాము. సో ఐ మీన్ తను అడిగాడనమాట 3 వీడియోస్ చేద్దామని. సో అలా స్టార్ట్ అయింది, 3 వీడియోస్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ తనకి చాలా రెస్పాన్స్ వచ్చింది. సో దానివల్ల ఇంకా ఒక 10 వీడియోస్ తర్వాత 10 వీడియోస్ అన్నాడు. ఓకే చేద్దామని చేశాను. ఆ 10 వీడియోస్ కూడా చాలా రీచ్ వెళ్ళింది అండ్ చాలా ఫేమ్ వచ్చింది. అండ్ ఇంకా ఇంకా ఫేమ్ వస్తున్న కొద్దీ అలా జరిగిందనమాట. యాక్చువల్లీ ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ నాకు ఇష్టం లేదు, కానీ ఆయన నేను ఒక నాకు ఒక మంచి ఇమేజ్ వచ్చిందనమాట కంచర్పాలెం మూవీ వల్ల. సో దీనివల్ల పాడవుతుంది ఏమో అని ఒక ఫీలింగ్ ఉంది. బట్ యాజ్ ఏ ఆర్టిస్ట్గా, యాక్ట్రెస్గా ఏదన్నా చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది కదా.
ఏదడిగినా నేను చెయ్యాలి. తను నన్ను అడిగాడు, నేను చేశాను చేశాను. సో దానివల్ల రీచ్ కూడా వెళ్ళింది. ఓకే, బట్ దానివల్ల నాకు ఫెచింగ్ ఉపయోగం ఏం లేదు. బట్ అయినా కూడా నా కెరియర్ నాకు ఉంది. నాకు ఫస్ట్ నుంచి నేను మూవీస్ చేస్తున్నాను, అండ్ ఇంకా ఈ ఇయర్ ఫుల్ మూవీస్ చేస్తున్నాను. ఏదో చిన్న పాజిటివ్ వైబ్ ఏంటంటే, ప్రతి ఇంట్లోని నేను నన్ను నన్ను గుర్తుపడుతున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఒకళ్ళు మాత్రం అదే ఒక్కళ్ళు కన్ఫామ్గా గుర్తుపడుతున్నారు అండ్ అభిమానిస్తున్నారు. ఐమ్ దానికి చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను. అయినా మేము ఓన్లీ 7 మంత్సే వర్క్ చేశాము, 7 to 8 మంత్స్ అనుకుంటా. అది కూడా వీకెండ్సే, బికాజ్ నాకు స్కూల్స్ ఉండేవి, ఓన్లీ సండేసే చేసేవాళ్ళం వీడియోస్ ఫుల్ డే. టిక్టాక్ బ్యాన్ చేయకముందు 2 మంత్స్ ముందే మేము వీడియోస్ చేయడం మానేసాము. అప్పుడు ఎగ్జామ్స్ అవి ఉండి అలా మేనేజ్ చేసుకోలేక మానేసాము. అండ్ టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత కంప్లీట్గా మానేసాము. అండ్ చాలామంది చాలా వరకు పెద్దవాళ్ళు, ఐ మీన్ పెద్ద యాక్ట్రెస్ వాళ్ళందరూ కూడా చెప్పేవారు అనమాట, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు మూవీస్ చేస్తే చాలా మంచి సక్సెస్ చూస్తావు, ఇలాంటి వీడియోస్ చేయకు, ఇలాంటి వీడియోస్కి టైం వేస్ట్ చేయకు అనేవారు అనమాట. బట్ ఏమో అలా ఆబ్లిగేషన్లో ఒప్పేసుకున్నాం, చేసాం. అండ్ అలా అంతే తప్ప దానివల్ల నాకు పెద్దగా ఫెచింగ్ ఏం లేదు. అండ్ మోర్ ఓవర్ భార్గవ్కి నాకు ఎలాంటి ఇష్యూస్ లేవు, నాతో బాగానే ఉండేవాడు, అసలు నార్మల్గానే ఉండేవాడు, చెల్లి చెల్లి అనేవాడు, నేను అన్నయ్య అనేదాన్ని, మా మమ్మీనైతే అమ్మ అనేవాడు, అలా జస్ట్ క్లోజ్గా ఉండేవాళ్ళం, మంచిగా ఉండేవాళ్ళం. నాకు తనకి అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, మా దగ్గర కూడా అసలు ఎలాంటి ఇష్యూస్ లేవు, 0 కంప్లైంట్ నిజంగా చెప్పాలంటే. ఈ విషయం అయితే వెరీ క్లియర్, ఇంతవరకే జరిగింది మా మధ్య అంతే. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.